చెబితే నువ్వు నమ్మవు. చూపిస్తా నాతో రానేస్తం, చుక్కల చివరి దాకా తీసుకువెళ్తాను, అంతరిక్షంలోకి తీసుకెళ్తాను. Thank you.
నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఇక్కడే ఎన్నో ప్రళయాలు పురాణాలు ఉన్నాయి, కావ్యాలు కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి, ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేస్తం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. పురాతన వస్తు శాఖలో ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టే దయ్యాల భూచోడు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దయ్యాల భూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని, దానిని తన వశం చేసుకుని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటారు. నా కృషి ఫలించబడుతుంది, ఆ శక్తి నాకు దక్కే సమయం ఆసన్నమైంది, ఆసన్నమైంది. 30 సంవత్సరాల నా కృషి మరించబోతోంది, మరికి సిద్ధం చెయ్యండి. చూడు మిస్టర్ బలరామ్, మీరు ఒక్కడే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటంటే పెద్ద మీ సిన్సియారిటీ, మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి, మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరూ. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలు జరుగుతుంటే మీరు కడుమూసుకుని కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? యువర్ ఇన్సల్టింగ్ మీ మిస్టర్ బలరామ్. ఈ డిపార్ట్మెంట్ లో హిస్టరీ ఏంటో మీకు తెలియదు, మినిస్ట్రీ నడకుండా లేకుండా గుడ్ విల్ ఏంటో సిన్సియారిటీ. డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ, అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్, ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్ అంటే ఇట్ ఇస్ ఎ వార్నింగ్. అంత అందరు క్యారెక్టర్ ఉన్నారు, అంత టమాట లేదు. రే, ఎందుకు రే నీకు యాంగర్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను సచ్, బట్ వాడి నోట్లో పట్టడం దానికి? అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనాలి సచ్. నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు, నీకు దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు. అందుకు నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం, నాకు నా డ్యూటీ అయి ముఖ్యం. పసుపు గుడ్డ దగ్గర వచ్చింది ఏంటి? ఓహో, పసుపు గుడ్డ దగ్గర వచ్చింది, ఇక్కడ నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను రా, ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దయ్యాలు రాచోడు గాడి పని ఉంటుంది, దేర్ ఇస్ నో వే వాడు చేసేది పర్వశంగా ఉంటాయి. ఇందులో ఏదో ప్లెజెంట్నెస్ ఉందిరా. ఇదిగో చూడండి మిమ్మల్ని.
ఇక్కడికి ఎవరిని రావద్దని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి 10 రూపాయలు కర్పూర హారతి వెలిగించి గిన్నెడు వెన్నబెట్టి రారా కృష్ణయ్య అని మనసారా కోరుకోండి. చిటికిన వేల మీద గోవర్ధన గిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకను తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటో బాబు, గై గై అంటున్నా.